జనవరి 1, 2023 నుంచి మనం ఒక కొత్త ప్రయోగం చేద్దాం. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి సంబంధించి పెర్ఫెక్ట్ ప్లాన్ తోటి వెళ్దాం. టైం టేబుల్ వేసుకుందాం. ఏ పుస్తకాలు చదవాలో ముందే డిసైడ్ అవుదాం. ఏ పుస్తకాల్లో ఏ చాప్టర్స్ చదవాలో ముందే డిసైడ్ అవుదాం. ఆ పుస్తకాలు ఆ చాప్టర్స్కి ఏమైనా మెటీరియల్ ఆల్రెడీ ఉంటే వాటిని మాత్రమే ప్రిపేర్ అవుదాం. ఎప్పుడు టెస్టులు రాయాలి, ఎప్పుడు అసైన్మెంట్లు రాయాలి, ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాలి, బేసిక్స్ని ఎలా చదవాలి, వాటి మీద ఆధారపడిన అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, వీటన్నింటినీ ఒక పెర్ఫెక్ట్ ప్లాన్ తోటి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జనవరి 1, 2023 నుంచి. నేను ఎందుకు జనవరి 1, 2023 అన్నానంటే, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రతిసారి మనం ఖచ్చితంగా ఏదో చెయ్యాలి అని రోమాంచితమైపోతూ ఉంటాం. అరేరే గాత లాస్ట్ ఇయర్ ఏం చేయలేకపోయినరా అని బాధపడిపోతూ ఉంటాం. సరిగ్గా ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు, కొత్త ఆశలతోటి అడుగు పెడుతున్నప్పుడు, సరికొత్త భావజాలంలోకి వెళుతున్నప్పుడు ఇంతవరకు మనకి ఉన్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో, బద్ధకాలు ఏవైతే ఉన్నాయో, పనికి మాలిన పనులు ఏవైతే ఉన్నాయో, మన జీవితాన్ని నాశనం చేసే ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మూటకట్టి పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో కొత్త షర్ట్లు వేసుకుంటున్నట్టుగా కొత్తగా ఆలోచిస్తూ ముందుకెళదాం. దీన్ని ఎలా చేయాలనుకుంటున్నాను నేను అంటే, చాలా సింపుల్గా చెప్పాలి అంటే, నా చేతిలో ఒక బ్యాగ్ ఉంది చూడండి, ఇది ప్లాస్టిక్ది కాదు, అంటే నాన్ ప్లాస్టిక్ జూట్ బ్యాగ్. మనం ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని ఒక నినాదంగా తీసుకుందాం, క్రియేట్ చేయాలని. అందులో భాగంగా ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ మనం ఒక కొత్త శపథం తీసుకుందాం. ఇలాంటి బ్యాగ్నే వాడదాం. నేను మీకు ఇది పంపిస్తాను. జనవరి 1, 2023 మీరు జాయిన్ అవుతున్న సమయంతో ఈ బ్యాగ్ మీతో వస్తుంది. అయితే ఈ ఒకటి ఖాళీగా రాదు, ఇందులో చాలా పెడతాను. సక్సెస్ మంత్ర. పరీక్షలంటే చాలామందికి భయం ఉంటుంది, కానీ చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే ఆ ఫియర్ కాంప్లెక్స్లోంచి బయటపడచ్చు. అలా ఎలా బయటపడాలో చెప్పే చిన్న పుస్తకం ఇది. ఆలోచనే రహస్యం. మీ అందరికీ తెలిసే ఉంటుంది మన మనసులో ఏమనుకుంటే అది అవుతాము అని. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యొక్క ఆలోచన సరళిని మార్చిన లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఆధారపడిన ద సీక్రెట్ బుక్ యొక్క సూక్ష్మ రూపం, తెలుగు రూపం, సింపుల్గా అర్థమయ్యేలా చెప్పే రూపం ఈ పుస్తకం. మన ఈ గురుకులం స్టూడెంట్స్కి ఇది ఒక దిక్సూచి కావాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి? ప్రతి సివిల్ అభ్యర్థికి, ప్రతి స్టూడెంట్కి, ఆ మాటకు వస్తే ప్రతి మనిషికి కావలసిన ఆయుధం కమ్యూనికేషన్ స్కిల్స్. మాట అంతరంగాన్ని చాటుతుంది, మాట తీరు ఆత్మవిశ్వాసాన్ని మీటుతుంది. అందుకే ఎవరితో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో చెప్పే చిన్న పుస్తకం ఇది. ఇంటర్వ్యూ స్కిల్స్కి ఇలాంటివి చాలా అవసరం. నోట్బుక్స్. లక్ష్యం వైపు అడుగులు మొదలుపెట్టే ముందు మన మనసు తెల్లని కాగితంలా నిర్మలంగా ఉండాలి. మెదడు చురుకైన ఆలోచనలతో మోటివేట్ అవ్వాలి. అలాంటి ఉత్సాహకరమైన కస్టమైజ్డ్ కవర్తో, నిరంతరం జీవిత పాఠాలు గుర్తు చేసే కొటేషన్స్తో రూపొందిన నోట్బుక్స్ ఇవి మీకోసం. వీటితో పాటు మన ఆరోగ్యం బాగుంటే మన జీవితం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే సింపుల్ టెక్నిక్, చక్కగా మంచినీళ్ళు తాగాలి. ఆరోగ్య సూత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేసేందుకు ఈ గురుకులం ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా నుంచి మీకు అందిస్తున్న చిన్న కానుక ఇది.
సివిల్స్ అభ్యర్థులు ఖచ్చితంగా పర్యావరణ హితంగా ఉండాలని కోరుతూ ఆ స్ఫూర్తిని నింపేందుకు నాన్ ప్లాస్టిక్ యూసేజ్లోకి వెళ్లేందుకు చక్కటి జూట్ బ్యాగ్ మీకోసం. అక్షరాల ఆయుధాలతో సిద్ధంగా ఉన్న మెటీరియల్స్, టైం టేబుల్స్, కాబోయే ఐఏఎస్ల, ఐపీఎస్ల, ఐఆర్ఎస్ల, ఇతర సివిల్ సర్వెంట్స్ కోసం అకళ రాఘవేంద్రాస్ ఈ గురుకులం ఫర్ ఐఏఎస్, అకళ రాఘవేంద్రాస్ ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా సంయుక్తంగా మీకు అందిస్తున్న కానుకలివి. మీకు మా కృతజ్ఞతాపూర్వకమైన అభినందన మందార మాలలివి. ఇలాంటి మెటీరియల్ 8 వాల్యూమ్స్ మెటీరియల్ని మీకు ఇందాక చూపించిన బ్యాగ్లో పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఒక టైం టేబుల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి టైం టేబుల్లో ఏ క్లాస్ ఎప్పుడు మీకు అందిస్తామో చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఒక గిఫ్ట్ హ్యాంపర్ తోటి, ఒక సదాశయంతో, ఒక మెటీరియల్తోటి, మంచి పుస్తకాలతోటి మన అడుగులు ముందుకేద్దాం. ఇంకొకటి కూడా నేను చెప్పి దీన్ని ముగిస్తాను. ఝాన్సీ లక్ష్మీబాయ్ మనందరము విన్న పేరు, అబ్దుల్ కలాం మనందరము విని ఆయన స్ఫూర్తిని అందుకున్న పేరు, స్వామి వివేకానంద చెప్పాల్సిన అవసరమే లేని పేరు. ఇలాంటి ముగ్గురు మీద ఆధారపడుతూ 3 బ్యాచ్లుగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ గురుకులం పుట్టినప్పటి నుంచి బ్యాచ్కి 20 మందిని మాత్రమే తీసుకోవడం అలవాటు. కాబట్టి 1 జనవరి 2023 అనగానే 20 మందికి మాత్రమే నేను కనుక అడ్మిషన్స్ని క్లోజ్ చేస్తాను అంటే ఖచ్చితంగా నాకు అది అసాధ్యమైన విషయం అవుతుంది. ఎందుకంటే 20 మందికన్నా ఎక్కువ మందే ఎన్రోల్ అయ్యేందుకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఏడాది నేను ఆ చిన్న ఇబ్బందిని ఎదుర్కొంటున్నాను. అందుకని ఈ ఏడాది ఝాన్సీ లక్ష్మీబాయి పేరుతోటి ఉమెన్ వింగ్ ఏర్పాటు చేద్దాం. మీరు హౌస్ వైఫ్స్ అయి ఉండవచ్చు, లేదా ఉమెన్ అయి ఉండవచ్చు, అన్మ్యారీడ్ గర్ల్ అయి ఉండవచ్చు. మీకంటూ ప్రత్యేకంగా ఝాన్సీ లక్ష్మీబాయ్ స్ఫూర్తితోటి మీకు ఆ ఝాన్సీ లక్ష్మీబాయ్ స్ఫూర్తితోటి కూడిన బ్యాచ్ ఒక విధంగా చెప్పాలి అంటే, అలాగే చివరి నిమిషం వరకు తాను అంటే లాస్ట్ మినిట్లో ఆయన కిందకి ఒరిగేంత వరకు ఉపన్యాసాలు ఎవరో ఒకరితోటి మంచి మాటల యొక్క జర్నీ చేసిన అబ్దుల్ కలాం మనకి స్ఫూర్తి కావాలి. కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా అబ్దుల్ కలాం పేరిట ఉండే ఒక బ్యాచ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ ఉద్యోగులందరూ కూడా టైం సెన్స్ని కలిగి ఉండడానికి కలాం స్ఫూర్తిని పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే యువత అనగానే స్వామి వివేకానంద కాబట్టి ఉమెన్ వింగ్కి 1, ఎంప్లాయీస్ వింగ్కి 1 నేను పెట్టినప్పుడు ఖచ్చితంగా యూత్ కోసం అంటే నాన్ ఉమెన్ నాన్ ఎంప్లాయీస్ కోసం ఉపయోగపడే ఒక అత్యున్నతమైనది స్వామి వివేకానంద బ్యాచ్. 20 20 20 ఖచ్చితంగా 20 మంది తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఎన్రోల్ చేసుకోవడం జరగదు. మీరు 1 జనవరి 2023 12:00 ఈ 3 బ్యాచ్లని ఒకేసారి నేను తీసుకువెళుతూ అక్కడి నుంచి మనం అడుగులు ముందుకేస్తాం. కానీ ఒక విషయం గమనించాలి, బ్యాచ్ల పేర్లు వేరు కావచ్చేమో కానీ వాటిలో ఉండే మెథడాలజీస్ మాత్రం వేరు కాదు. ఎటు వచ్చి ఎంప్లాయీస్ కోసం కొంచెం ఎక్కువ ఏదైనా టైం సెన్స్ ప్రోగ్రామ్ పెడతాను, అలాగే ఉమెన్ వింగ్ కోసం ప్రత్యేకంగా టైం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పెడతాను. అంటే ఒక ఎక్స్పర్ట్ ప్రత్యేకంగా టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే క్లాసెస్ తీసుకుంటారు వారికి. అది మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడతాయి బట్ ఫోకస్డ్గా అలాంటివి ఉంటాయేమో తప్పించి, కానీ అందరికీ సమానంగా అందించే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. 1 జనవరి 2023 12:00 నుంచి. థ్యాంక్ యూ సో మచ్.